మరి రిషికొండ నుంచి మరి క్యాంప్ ఆఫీస్గా పరిపాలన స్టార్ట్ అవుతుంది, లేదంటే టూరిజం స్పాట్గానే అది కంటిన్యూ అవుతుంది, టూరిజం రిసార్ట్గానే కంటిన్యూ అవుతుంది. అది మీరు చూసి చెప్పాలి, మీకు ఇస్తారు విజువల్స్ చూసి చెప్పండి. ఎందుకంటే ప్రెస్ వాళ్ళు ప్రతిపక్షాలతో చేరి ఎంత కాంట్రవర్సీ చేశారో మీ అందరికీ తెలుసు, అంత కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో అందుకే మీకు విజువల్స్ వస్తాయి, మీరు చూడండి, చూసి మీరు డిసైడ్ అవ్వండి. ఎవరతను ఎవరైతేను ఎవరో 7 o'clock బ్లేడ్ తో కోసుకొని చచ్చిపోతాను అన్నాడు ఆయననా? ఏం చెప్తాం వాళ్ళ గురించి కానీ. ఈరోజు ఒక మహిళ సక్సెస్ఫుల్గా ఉంటే, కష్టపడి పైకి వస్తే, స్ట్రాంగ్గా ప్రతిపక్షాలు చేసే తప్పుల్ని ఎత్తి చూపిస్తే, ఇలా నీచంగా మాట్లాడటం, వల్గర్గా మాట్లాడటం తెలుగుదేశానికి జనసేనకి వెన్నతో పెట్టిన విద్య. సో మహిళలు అందుకే వాళ్ళని అసహించుకున్నారు అనేది కూడా మీరు గమనించాల్సిన విషయం. సో మీరు ఒకరు ఒక గుడికి వెళ్ళి మళ్ళీ ఇంకో జిల్లాలో ఇంకో గుడికి వెళ్ళాలంటే మీకు తెలుసు ఎంత కష్టం. ఒక హోటల్ బుక్ చేసుకోవాలన్నా, ఒక వెహికల్ బుక్ చేసుకోవాలన్నా, ఆ గుడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఏమంటారు